నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ అలవాటు ఉన్నాళ్ళు తినండి, ఏం కాదు, తాగండి, సిగరెట్ తాగండి, దానివల్ల ఏం అనర్థం లేదు. మద్యపానం అలవాటు ఉంది, మద్యపానం ఒక వారం రోజు మానగలిగితే మానండి, మానకపోయినా ఏం కాదు. ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగేవాళ్ళు ఒక పెక్కు రెండు పెక్కులకు పరిమితం చేయండి, లేదా ఒక పెక్కు రెండు పెక్కులు తాగేవాళ్ళు మానేయండి. మానగలిగితేనే, ఏం బలవంతం ఏం లేదు, తాగినంత మాత్రాన ఏం అనర్థం ఏమి ఉండదు. తర్వాత దాంపత్య జీవితంలో పాల్గొనడానికి ఏ అభ్యంతరం లేదు. తర్వాత పచ్చిమ ఏమన్నా ఉందా, కొంత మాంసాహారం తినచ్చా, నాకు చికెన్ తినాలంది, మటన్ తినాలని తిను, చికెన్ తిను, మటన్ తిను, ఫిష్ తిను, ప్రాన్స్ తిను, ఏమైనా తిను. మరి ఇంకా ఏమైనా ఆహార పదార్థాలు తినకూడని ఏమైనా ఉన్నాయా? తినకూడని అంటే లేవు. అన్ని ఆకుకూరలు, అన్ని కాయగూరలు, అన్ని ఫలాలు, డ్రై ఫ్రూట్స్, ఒకటేంటి మీకు నచ్చినవన్నీ తినండి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తే ఒక వారం రోజుల పాటు నొప్పిని తగ్గించే బిళ్ళలు, ఇంజెక్షన్లు వాడకూడదు. అవేంటంటే డైక్లోఫెనాకు, అసిక్లోఫెనాకు, ఐబుప్రోఫెన్ అనే నొప్పిని తగ్గించే బిళ్ళలు కానీ, నొప్పిని తగ్గించడానికి ఇంజెక్షన్లు కానీ వాడకూడదు. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకోటి ఏంటంటే, మనకు దెబ్బ తగిలినా, మేక గుచ్చుకున్నా, గాజు పెంక గుచ్చుకున్నా, కత్తి తెగినా, బ్లేడ్ తెగినా, మనం టీటీ ఇంజెక్షన్ ఎంచుకుంటాం. టీటీ ఇంజెక్షన్కి కోవిడ్ ఇంజెక్షన్ మధ్యలో 15 రోజులు కాల వ్యవధి ఉండాలి. మనం పల్లెటూళ్ళలోనూ పట్టణంలో వెళ్తుంటే కుక్కలు కరుస్తాయి. కుక్క కరిచినప్పుడు కుక్క కాటికి రాబీపూర్ అనే ఇంజెక్షన్ వేసుకుంటున్నాం. ఆ కుక్క కాటు ఇంజెక్షన్కి ఈ కోవిడ్ ఇంజెక్షన్కి మధ్యలో 15 రోజులు కాల వ్యవధి ఉండాలి. తర్వాత ఎవరైతే గతంలో ఒక టీకా వేసుకున్నప్పుడు ఏమైనా రియాక్షన్లు వచ్చినాయి, గతంలో టీకా వేసుకున్నప్పుడు ఏదైనా రియాక్షన్లు వచ్చి ఉంటే వాళ్ళు డాక్టర్కి చెప్పండి, ఏదో కొంచెం చిన్న దద్దురు రావటం, కొంచెం నొప్పి రావటం రియాక్షన్ కాదు, అపస్మార స్థితిలోకి వెళ్ళిపోవటం, తీవ్రమైన ఆయాసం రావటం, బీపీ పడిపోవటం, ఇటువంటివి జరిగినప్పుడు తీవ్రమైన పరిణామాలు వస్తే అవి చెప్పండి. అంతేగాని ఏదో నాకు దద్దరు వచ్చిందండి, కొంచెం దురద పుట్టిందని చెప్పి వాటి వల్ల ఎటువంటి అనర్థం లేదు. టీకాలు షుగరు, బీపీ, ఆస్తమా, థైరాయిడ్, మరి క్యాన్సరు, టీబీ, ఎయిడ్స్, ఇన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, చర్మ వ్యాధులు అయితే ఎగ్జిమా, సోరియాసిస్ ఎన్ని ఉన్నా కూడా, అలాగే కీళ్ళవాతం, రుమటాయిడ్, గౌటు, క్యాన్సర్కి రేడియేషను, కీమోథెరపీ, క్యాన్సర్ చికిత్సలు, పొట్ట ఆపరేషన్లు, మోకాలు శస్త్రచికిత్సలు ఎన్ని చేసుకున్నా కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మాత్రం ఈ టీకా తీసుకోకూడదు. 18 సంవత్సరాల వాళ్ళు తీసుకోకూడదు. ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, మేము సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నాం, గత 3 ఏళ్లుగా తిరుగుతున్నాం, పిల్లలు పుట్టలేదని, వాళ్ళ చికిత్సలు తీసుకోవచ్చా? కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత గర్భధారణ కోసం ఏమైనా ప్రయత్నాలు చేయటంలో తప్పుందా అని అడుగుతారు. గర్భధారణ అప్పటికే వచ్చిన వాళ్ళని టీకా వేసుకోవద్దన్నారు, కానీ మీరు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళ చికిత్సలు పొందుతున్నప్పుడు వేరు వేసుకోండి. మీరు టీకా వేసుకున్న తర్వాత గర్భం వస్తుంది. వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమన్నారు, గర్భం వచ్చిన వాళ్ళకి టీకా వేయద్దన్నారు. కనుక దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టం లేదు, గర్భధారణ ప్రక్రియకి ఎటువంటి భంగం జరగదు. కనుక ఈ పిల్లలు కావాలనుకునేవారు, కోరుకునేవారు టీకా వేసుకోండి. మొదటి టీకా వేసుకున్న తర్వాత విధిగా 2వ టీకా, కోవాక్సిన్ అయితే 4-6 వారాల మధ్యలో, కోవిషీల్డ్ అయితే 6-8 వారాల మధ్యలో వేసుకోవాలి. ఒక టీకా వేస్తే సంపూర్ణమైన రక్షణ రాదు, 2 టీకాలు వేయాల్సిందే. అమెరికాలో జాన్సన్ అనే కంపెనీ 1 డోస్తోనే రక్షణ ఇవ్వగలుగుతున్నామని చెప్పున్నారు. తర్వాత దీనికి ఇప్పుడు ఎంచుకుంటే 1 సంవత్సరం పాటు మనకు రక్షణ వస్తుంది. ఇంకా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలము
మనకు సంపూర్ణమైన రక్షణ ఇవ్వడానికి మూడో డోస్ ఇస్తే ఎలా ఉంటుందనే పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ అనే కంపెనీ రెండు డోసులు అయిపోయిన వాళ్ళకి మూడో డోస్ ఇస్తున్నారు. మూడో డోస్ ఇస్తే దీని రక్షణ రెండేళ్ళకి మూడేళ్ళకి ఏమైనా పొడిగించగలమని పరిశోధనలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఒక సంవత్సరం పాటు గ్యారంటీగా మనల్ని కాపాడుతుంది. కొంతమంది యాంటీబాడీలు పరీక్ష చేయించుకుంటున్నారు. అవసరంలా, టీకా ముందు యాంటీబాడీ పరీక్షలు అవసరం లేదు. టీకా వేయించుకొచ్చిన తర్వాత మళ్ళీ యాంటీబాడీ టెస్టులు అంటే రక్తంలో చేయించుకుంటే అది అవసరం లేదు. కొంతమంది నాకు రక్షణ వచ్చిందా లేదా అని యాంటీబాడీలు చేయించుకున్నాను. మీకు వచ్చేది రక్షణ యాంటీబాడీల వల్ల కాదు. రక్తంలో తెల్ల కణాల్లో ఒక రకం టీ లింఫోసైట్స్ అని ఉన్నాయి. ఆ టీ లింఫోసైట్ కణాలే కాపాడతాయి. కనుక టీ లింఫోసైట్ల యొక్క సంఖ్య పెరగటం, అవి ఉత్తేజపరచటం, వాటిలో జ్ఞాపక శక్తి పెరగటం, ఆ టీ లింఫోసైట్ల యొక్క ప్రభావాన్ని పెంచడం ద్వారా ఈ కోవిడ్ టీకాలు పనిచేస్తాయి కానీ యాంటీబాడీలు కాదు. అయితే మాకు ఆ టీ లింఫోసైట్లను మేము టెస్ట్ చేయించుకోవడానికి ఏ ల్యాబొరేటరీకి వెళ్ళాలని అడుగుతున్నారు. ల్యాబొరేటరీలో చేసేది కాదు, అవి అడ్వాన్స్డ్ ప్రయోగశాలలో మాత్రం శాస్త్రజ్ఞుల యొక్క వాళ్ళ కోసం విశ్లేషణ కోసమే ఏర్పాటు ఉంది. తప్పనిచ్చి మనకు టీ లింఫోసైట్ల వాటి యొక్క ఎన్ని కణాలు ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది, ఏమన్నా ప్రేరేపణ జరిగిందా, మనల్ని కాపాడగలుగుతాయని అంచనా వేయటానికి మనకి ఎక్కడ కూడా ల్యాబొరేటరీలో ఈరోజు టెస్ట్ అందుబాటులో లేదు. కానీ భవిష్యత్ కాలంలో టీ లింఫోసైట్ల యొక్క సంఖ్య, వాటి పనితీరును అంచనా వేసే టెస్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాదనలేండి, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మూడవ దశ ప్రయోగాలు పూర్తయిన తర్వాత నివేదికలు ఇంకా అమెరికాలో కూడా ప్రారంభం కాలా. అమెరికా, బ్రిటను, జపాను, రష్యా ఆ దేశాల్లో పూర్తయిన తర్వాత, అక్కడ ప్రారంభించిన తర్వాత మనం కూడా మన దేశంలో రాబోయే కాలంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మే 1 నుంచి మాత్రం 18 సంవత్సరాలు, జనవరి 1, 2022 నాటికి ఎవరికైతే 18 సంవత్సరాలు వస్తాయో వాళ్ళందరికీ కూడా టీకాలు వేయటానికి రంగం సిద్ధమైంది. మీరు ఆధార్ కార్డు రెడీగా ఉండండి, మీ సమీపంలో ఉన్న గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవచ్చు.